మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో రేపుతున్న రచ్చ అంతా ఇంత కాదు మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ కాలేజీలో కూల్చివేతలు జరగడం ఆ తర్వాత ప్రభుత్వ సలహాదారుతో అల్లుడితో కలిసి మల్లన్న భేటీ కావడం ఎంపీ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు అనౌన్స్ చేయడం ఆ తర్వాత డీకే శివకుమార్తో ప్రత్యేకంగా భేటీ కావడం ఇలా చకచకా జరిగిన పరిణామాలతో మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరడం ఖాయమనుకున్నారు అంతా అలాంటిదేమీ లేదని ఆయన పదే పదే చెప్తున్నా అనుమానాలు మాత్రం ఆగడం లేదు ఒకప్పుడు రేవంత్ కు తొడగొట్టి మరీ సవాల్ విసిరిన మల్లారెడ్డి ప్రస్తుత పరిణామాలతో టెన్షన్ పడిపోతున్నారు అయితే రేవంత్ విషయంలో ఇప్పుడు ఆయన యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తున్నారు సీఎం రేవంత్ పేరు వింటేనే మల్లారెడ్డి ఆవేశంతో విరుచుకుపడేవాడు గతంలో ఆయన రేవంత్ రెడ్డి వేధించాడని పలుసార్లు మీడియాతో కూడా చెప్పుకొచ్చారు అయితే మల్లారెడ్డి ఒక్కసారిగా సీఎం రేవంత్ నేను ఇద్దరం కలిసి టీడీపీలో ఉన్నప్పుడు మంచి స్నేహితులు అంటూ మాట్లాడి ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు గతంలో మీడియా సమక్షంలో చేసిన ఆరోపణలు తిట్టులు తొడగొట్టడం లాంటివి అన్ని రాజకీయ పరంగా చేసినవే అంటూ చెప్పుకొచ్చాడు అలాగే సీఎం రేవంత్ తో వ్యక్తిగతంగా తనకు ఎటువంటి గొడవలు లేవని షాకింగ్ కామెంట్స్ చేశారు అయితే మల్లారెడ్డి మాటలకు ఇప్పుడు నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు అంతంటివి ఇంతంటివి ఇలా ప్లేట్ తిప్పేశావేంటి అంటూ వేస్తున్నారు అయితే రేవంత్ మంట గట్టిగానే పెట్టినట్లున్నారు ఆ సేగ తట్టుకోలేక మల్లారెడ్డి తగ్గి మాట్లాడుతున్నారు అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు ఇక తన కొడుకు భద్రారెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ టికెట్ కోసం బీజేపీ కాంగ్రెస్ నుంచి ప్రయత్నాలు చేసిన మాట నిజమేనని తాను మాత్రం బీఆర్ఎస్ ను వీడేది లేదని మరోసారి క్లియర్ కట్ గా చెప్పారు మల్లారెడ్డి